ఏమ్మా, ఈ విధంగా నీ జీవితం తాకట్టు పెట్టి నన్ను రుణవిముక్తిని చేశావా? అదే మాట నాన్న, కొడుకేనా కూతురేనా నేనే అనేవాడివి కదా. నీకు కొడుకే ఉంటే బాకీ తీర్చవలసిన బాధ్యత తను తీసుకోడంటావా? మాట్లాడిన చాలు, బస్సు టైం అవుతుంది. సత్యవతిని లోపల పెడిసెత్తుకో, వెళ్ళు వెళ్ళు. ఆలస్యమైతే బస్సు మన కోసం అవుతుందా? అగదు కదా. చూడండి మామయ్య గారు, బాకీ తీర్చడానికి బదులు ఆడపిల్ల నుంచి పెళ్లి చేశాను ఎవరితో చెప్పకండి. దీన్ని చాలా రహస్యంగా ఉంచాలి. అడ్డమైన అప్పుల వాళ్ళంతా వచ్చేసి మా పిల్లలు చేసుకో బాకీ తీర్చుకో మా పిల్లలు చేసుకో బాకీ తీర్చుకో అంటారు. దీన్ని ఎలా ఉంచాలి? రహస్యంగా ఉంచాలి. రంగా రారా, రారా చూడు, త్వరలో మొగ్గ రాబోతోంది. ఆ మొగ్గ పోయే నాటికి ఏం జరుగుతుందని చెప్పాను? పెద్దల దీవెనతో పెళ్లి జరుగుతుందని చెప్పావు. నాన్నగారు దీవించడం అయిపోయింది, ఇక పువ్వు పోయాలి. నువ్వు నా మెళ్ళో మూడు ముళ్ళు వేయాలి. అంతా ఒకేసారి జరుగుతాయి. లక్ష్మి, రంగా సత్యవతి రంగశంకరాజును పెళ్లి చేసుకుని పట్టణం వెళ్ళిపోతుంది. ఏమిటి, సత్యవతి అతను పెళ్లి చేసుకుందా? చెప్పా చేయకుండా పెళ్లి చేసుకుందా? ఏమిటి సత్యవతి, మాతో ఒక్క మాటనే చెప్పకుండా పెళ్లి చేసుకోవడం ఏమిటి? లక్ష్మి, జీవితంలో కొన్ని అపురూపమైన సంఘటనలు అనుకోకుండా జరిగిపోతాయి. నీ హఠాత్తుగా మాట వచ్చినట్టే నా హఠాత్తుగా మూడు ముళ్ళు పడ్డాయి. అనవసరమైన అబద్ధాలు ఎన్నో చెప్పేదానివి. పెళ్లి చేసుకుంటున్నావు అనే నిజం ఎందుకు చెప్పలేదు సత్యవతి? అబద్ధాలు సత్యవతిని కదా, నిజం ఎలా చెప్తాను? రంగా, మిమ్మల్ని కోరి కోరుతాను, తీరుస్తారా? ఏమిటో చెప్పు సత్యవతి. మీ పెళ్లికి నేను దగ్గరుండాలి. నా చేతులతోనే మిమ్మల్ని పెళ్లి కొడుకు పెళ్లి కూతురుగా అలంకరించి ఆలు మగల్ని చేయాలి. తప్పకుండా. అసలు నువ్వు చేయకపోతే మా పెళ్లి జరగదు. సత్యవతి, మరి నా కోరిక చెప్పమంటావా? ఏమిటి రంగా? అల్లరి చేసే సత్యవతి పండంటి బిడ్డను కంటానికి మా ఊరు వచ్చేటప్పుడు నాకు తెలియజేయాలి, నా బండి మీద ఊళ్ళోకి రావాలి. అలాగే. ఏయ్, నిజం చెప్తున్నావా అబద్ధం చెప్తున్నావా? అది కాలమే చెప్పాలి. అదిగో బస్ వస్తుంది, మరొక నా వెళ్ళాలా? బస్ మన కోసం అవుతుందా? ఆగలి కదా, ఆగినప్పుడు ఎక్కాలి. స్టాప్ స్టాప్ దా, ఎక్కు.